హాయ్ హలో, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ హరిత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహితాస్ క్రియేషన్. ఈ వీడియోలో మనం అయినవిల్లి సిద్ధి వినాయక స్వామివారి దేవాలయం చూద్దాం. దానికంటే ముందు, మా ఛానల్ మీరు ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇప్పుడు మనం ఈ అయినవిల్లి ఎలా చేరుకోవాలో చూద్దాం. అమలాపురం నుండి ఆటో కానీ బస్సు కానీ ఉంటాయి. 11 కిలోమీటర్స్ ఉంటుంది దూరం. కొంతమంది అయినవల్లి అంటారు, కానీ అసలు పేరు అయినవిల్లి. ఇదే స్వామివారి ఆలయానికి ఎంట్రన్స్. ఇప్పుడు ఆలయం లోపలికి వెళదాము. ఇక్కడనే స్వామివారు ఉండేది. ఇతిహాసం ప్రకారం 2 కథలున్నాయి. ఇప్పుడు ఈ గుడి చూస్తూ ఆ కథలు విందాము. మొదటి కథ ప్రకారం, దక్ష ప్రజాపతి దక్ష యజ్ఞాన్ని ప్రారంభించడానికి ముందు ఇక్కడ పూజలు జరిపారని చెబుతారు. స్వయంభువ వినాయక క్షేత్రాలలో ఇది మొదటిదని చెబుతారు. ఇది కృతాయుగానికి చెందినది. మరొక కథనం ప్రకారం, వ్యాస మహర్షి దక్షిణ భారత దేశయాత్ర ప్రారంభ సమయంలో ఇక్కడ వినాయకుడు ప్రతిష్ఠించారని చెబుతారు. ఈ ఆలయంలో విఘ్నేశ్వర స్వామి వారు దక్షిణాముఖుడై ఉంటారు. సాధారణంగా తూర్పు ముఖంగా ఉంటారు, కానీ ఇక్కడ మాత్రం దక్షిణాముఖంగా ఉన్నారు దేవుడు. అందుకని ఈ గ్రామంలో దక్షిణ సింహద్వారంతో నిర్మించిన ఇళ్లకు ఎటువంటి విఘ్నాలు కలుగవు అని ఇక్కడ వారి నమ్మకం. ఈ ఆలయంలో ప్రతిరోజు శ్రీ లక్ష్మీ గణపతి హోమం జరుగుతుంది. 11 గంటలకి ఇక్కడనే జరుగుద్ది. మా ఊరు తొందరగా వెళ్ళిపోవాలనే హడావిడిలో వీడియో కొంచెం కంగారుగా తీశాను, అందుకే హ్యాండ్ షేక్ అయ్యి వీడియో అలా కనిపిస్తుంది. కొంచెం అడ్జస్ట్ అయ్యి చూడండి. ఈ ఆలయంలో సిద్ధి వినాయక స్వామితో పాటు క్షేత్రపాలకుడు కాలభైరవుడు, పార్వతీ పరమేశ్వరులు, శ్రీదేవి భూదేవి సమేత కేశవ స్వామి వార్లు కూడా ఉన్నారు ఇక్కడ. ఇది కొబ్బరికాయలు కొట్టేస్తాను. ఇప్పుడు తూర్పుముఖంగా ఉన్న పరమేశ్వరుని దర్శించుకుందాం. శివయ్యని దర్శించుకోండి. తులాభారం తోస్తామని మొక్కుకున్న వాళ్ళు ఇక్కడ తీర్చుకుంటారు ఆ మొక్కుని. శ్రీదేవి భూదేవి సమేత కేశవ స్వామి వారు. శ్రీదేవి భూదేవి సమేత కేశవ స్వామి వారి ఉపాలయం ఎదురుగా మాతృదేవో భవ అని చంటి పిల్లలకి పాలు ఇచ్చే రూమ్ ఉంది.
గుడి లోపల ప్రాంగణంలో అన్నీ చూసాం కదా, ఇప్పుడు గుడి బయట ప్రాంగణంలో ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఇక్కడ వినాయక చవితి, దసరా, ఉగాది, శివరాత్రి, కార్తీక మాసంలో ప్రత్యేక పూజలు చాలా ఘనంగా చేస్తారు. సంక్రాంతి రోజు ప్రబల ఉత్సవం కూడా చేస్తారు. తూర్పు ముఖంగా ఉన్న శివాలయం ఎదురుగానే అన్నప్రసాద శాల కనిపిస్తుంది, అదే ఇది. అన్నప్రసాద శాల పక్కన వాష్రూమ్స్ కూడా ఉన్నాయి, మెయింటెనెన్స్ బాగుంది. ఇది టికెట్ కౌంటర్, మనం ఇక్కడ అన్నప్రసాదానికి విరాళం ఇవ్వాలని ఇక్కడే ఇవ్వాలి. అలాగే పూజలు, హోమాలు, అభిషేకాలు, వాటికి సంబంధించిన డీటెయిల్స్ కావాలన్నా ఇక్కడే కనుక్కోవాలి మనం. ఇదే టికెట్ కౌంటర్. దక్షిణాముఖంగా ఉన్న శ్రీ విఘ్నేశ్వర స్వామి ఆలయం బయటికి రాగానే మనకి ప్రసాదం కౌంటర్ కనిపిస్తుంది. లడ్డు, పులిహోర ప్రసాదాలు దొరుకుతాయి. లడ్డు 15 రూపాయలు, పులిహోర 10 రూపాయలు కాస్ట్ ఉంటుంది. బాగా రద్దీగా ఉన్న సమయాల్లో మనకి దర్శనం ఇటువైపు నుంచి ఇస్తారు. ప్రత్యేక దర్శనం, శీఘ్ర దర్శనం, ఉచిత దర్శనం, ఇలా చాలా రకాల దర్శనాలు ఉన్నాయి. ఓకేనండి, ఆఫ్టర్ ఏ లాంగ్ టైం లాంగ్ వీడియో పెడుతున్నాను. ఈ వినాయక చవితికి ఈ నేను ఇచ్చిన ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.